ఉదయం నుంచి చూస్తుంటే పాడిందే పాటరా అని ఒక సామెత ఉంది. ఆ విధంగా జగన్ గారికి సంబంధించిన 43,000 కోట్లు చార్జ్ షీట్లో ఉన్నాయని యనమల రామకృష్ణ గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అంతకుముందు 100,000 కోట్లు అనేవారు, తర్వాత 43,000 కోట్లు అన్నారు. చివరికి కంపెనీల్లోకి రాజమార్గంలో పెట్టుబడులుగా చెక్కుల ద్వారా పాన్ కార్డు ద్వారా వచ్చిన డబ్బును మాత్రమే చార్జ్ షీట్లో చూపించారు. ఇది పూర్తిగా చెప్పాలంటే ఒక రాజకీయమైన కేసు ఇది. ఆనాడు కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి నడిపించిన కేసు ఇది. కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్గా వ్యవహారం నడిపించిన కేసు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున ప్రజా న్యాయస్థానంలో తిరుగులేని తీర్పుని 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. ప్రజా న్యాయస్థానంలో ఏ రకమైన తీర్పు అయితే ప్రజలు ఇచ్చారో అదే తీర్పు రేపు న్యాయస్థానాల్లో కూడా ఈ కేసుల విషయంలో వస్తుందని మేము నమ్ముతున్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారి ఆశ బహుశా ఇంకా చాలా ఉన్నతంగా ఏదో దేశం మొత్తం మీద చక్రం తిప్పుతానే స్థాయి నుంచి రోజు రోజుకి కూరుకుపోతున్నాను పాతాళంలోకి ఊబులోకి అనే విషయం అర్థమయ్యి ఆశ నెరవేరదని, తన తనయుణ్ణి తన తర్వాత భవిష్యత్ తరాలకి ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాలనే కోరిక నెరవేరట్లేదని అక్కసంత జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నారు. ఈయన వచ్చి మళ్ళీ నిన్న ఇవాళ ఉదయం చూస్తుంటే ఆర్డినెన్స్లు పెట్టడం ఏంటి అని అంటాడు. ఆయన ఆర్డినెన్స్లు ఎలా పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలో బడ్జెట్ పాస్ చేసుకోవడానికి ఆర్డినెన్స్ పెడితే తప్పట, పెట్టిన ఒకరోజు కూడా అసెంబ్లీకి వచ్చి అసలు ఏం జరుగుతుందో అనేది దాంట్లో ఆసక్తి చూపించకపోవడం తప్పులేదట. కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీ మొహం చూడడానికి ధైర్యం సరిపోని మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే నవ్వాలా, లేకపోతే మీ అమాయకత్వమా, లేకపోతే మీ జానాతనమా? మీరేమో అసెంబ్లీకి రాలే, పోనీ వచ్చి అక్కడ ఏదన్నా ఈ చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్తే అక్కడ డిబేట్ జరిగి ఉండేది, ఆర్డినెన్స్ ఎందుకు పెట్టారు అని మాట్లాడతాడు ఆయన. అసలు ఇలాంటి విపత్తుల్లో ఆర్డినెన్స్లు పెట్టకపోతే ఏం చేస్తారు? గవర్నర్ గారిని తప్పుపడతా ఉన్నాడు ఆయన. యనమల రామకృష్ణ గారు చాలా దారుణంగా అసలు గవర్నరు చాలా తప్పు చేశాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంటే వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. పైగా వితండవాదం, మీరు ఆ రోజు స్పెషల్ కేటగిరీ వస్తేనే కానీ, స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితేనే కానీ, ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కానీ అభివృద్ధి చెందదు, ఉద్యోగాలు రావన్నారు కదా, మరి ఇవాళ మీరు వచ్చి 2 ఏళ్ళ ఉద్యోగాలు కల్పన చేసామంటున్నారు, ఇదేంటి అని అడుగుతాడు ఆయన. ఇంత గొప్ప ఆర్థిక మేధావికి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మీరేమో ప్రత్యేక ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా వద్దని పండగలు చేసుకుంటారా? ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని సాక్షాత్తు వైఎస్ఆర్ ఎంపీలతో రాజీనామా చేయించి చిత్తశుద్ధి నిరూపించుకుని నిరాహార దీక్షలు చేసిన చరిత్రేమో వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదా? మీరేమో పండగలు చేసుకుని ప్యాకేజీలు కావాలని చెప్పి స్వీట్లు పంచుకుని సాల్వాలు కప్పుకుని ఇప్పుడు వచ్చి అలా స్టేటస్ వస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నావు కదా, మరి ఇప్పుడు అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్తున్నావు అని అంటాడు. ఇప్పుడు ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే ఈ పరిపాలనా దక్షత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షతకి మీరు కుక్కలు చింపిన విస్తర్లాగా ఆర్థిక వ్యవస్థను తయారు చేసినా కూడా దాన్ని గాడిన పెట్టి అన్ని రంగాల్లో పురోగతి సాధించే విధంగా వచ్చిన రోజు నుంచే చిత్తశుద్ధితో చెప్పిన మాట చెప్పినట్టు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పంచితే పేదరికం ఎందుకు పోలేదని అడుగుతున్నాడు ఆయన. ఇది మాకు అర్థమే కావట్లే, ఇదే వితండవాదం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పేదరిక నిర్మూలనకి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పేదరికం అంటే రాత్రి ఇన్ని కోట్ల మంది పేదరికాన్ని రూపుమాపడం అనేది, దానికి చాలా చిత్తశుద్ధి కావాలి. ఆ కోణంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు సంబంధించినంత వరకు కొంతమంది పేదరికం పోగొట్టడమే మీ టార్గెట్, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం అందరితో పేదరికం పోగొట్టడం టార్గెట్. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. మీ కొన్ని వర్గాల పేదరికాన్ని పోగొట్టడం కోసం మీరు పనిచేశారు ఇంతకాలం నుంచి. పేదరికం పోగొట్టాలని ఇంత కష్టకాలంలో, కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఒక పస్తులు ఉండకూడదు, ఆకలితో ఎవరు ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసైనా, మరొకటైనా
వారి అకౌంట్లో వేస్తున్నారు. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియడం లే. అసలు చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రత్యేక హోదా వస్తే కానీ రాష్ట్రం బాగుపడదన్నావు కదా, ఇప్పుడు ఎలా బాగుపడింది అన్నావు అని అడుగుతా ఉన్నాడు. అదేంటో అదే మాత్రం నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతనే సగం బాగుపడ్డట్టు లెక్క. అసలు ఈ దేశంలో మీరు చేసుకున్నంత ప్రోపగాండా ఎవరు చేయలే. ఆ ప్రోపగాండాలో పడి వాస్తవాలు ప్రజలు గ్రహించే పరిస్థితి ఉండకుండా చేసి మీరు అధికారాన్ని చలాయించాలని అనుభవించాలని ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం మిమ్మల్ని వెంటాడింది. ఐదేళ్ల కాలంలో ప్రజలకు మీ నిజస్వరూపం తెలిసిపోయింది. మీ అమరావతి కట్టడం వెనకాల మీ నిజమేంటో మీ లక్ష్యమేంటో అర్థమైంది. మీరు హైదరాబాద్ను వదిలి ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వస్తే మీ బలహీనత ఏంటో అర్థమైంది. ఇవన్నీ మీ కింద పెట్టుకుని మచ్చలన్నీ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, పైగా ఇంకా చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నారు. బీహార్ కన్నా అధ్వానంగా ఉందండి ఈ రాష్ట్రం, యనమల రామకృష్ణ గారు చెప్తున్నారు. 425 ఆర్టికల్స్ ఉన్నాయి, ఈయన ఒక ఆర్టికల్ 19 మాట్లాడతాడు. స్వేచ్ఛ అంటే మీ ఒక్కరికే కాదు, అందరికీ అదే స్వేచ్ఛ ఉంటుంది. మీ ఒక్కరికి మాత్రమే అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నట్టు, మిగతా వాళ్ళందరికీ మాట్లాడే హక్కు లేనట్టుగా భావించడమే తప్పని మేము చెప్తున్నాం. రాజద్రోహం కేసుల గురించి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎన్ని రాజద్రోహం కేసులు పెట్టారు? నాకు తెలిసి 30 నుంచి 45 రాజద్రోహం కేసులు పెట్టారు. ఒక్క కేసీఆర్ మీదే దాదాపు 6 డజన్ రాజద్రోహం కేసులు పెట్టారు. మా నాయకు మా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తామని కూడా రాజద్రోహం కేసు పెట్టారు. ఏదో మీరు చాలా చాలా గొప్పవాళ్ళైనట్టుగా, విజ్ఞత కలిగినట్టుగా పరిపాలించినట్టుగా మిమ్మల్ని మీరే జబ్బలు చేర్చుకుని ఈ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేనే లేదు. ప్రజల అభిమానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే టార్గెటే తప్ప మరొక టార్గెటే లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తే, ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పరపతి సన్నగిలుతూ ఉంటుంది. ప్రజలు ఆశించినవన్నీ చేయలేకపోతే వాళ్ళలో అసంతృప్తి వస్తుంది. కానీ 2 ఏళ్ల కాలంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో కానీ ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో మనం చూసాం. అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగి అది కూడా ఫలితాలు రావాల్సి ఉంది. ఇవన్నీ ఏంటి సర్టిఫికెట్లు? ఎవరిస్తున్న సర్టిఫికెట్లు? ప్రజలు ఇస్తున్న సర్టిఫికెట్లు. పనితీరుకి, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి ప్రజలు ఇస్తున్న సర్టిఫికెట్లు అవన్నీ. క్షేత్రస్థాయి వరకు నిన్ను నమ్మాము, నీతో పాటు మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి చెప్పిన ఒక ధైర్యం కాదా అని అడుగుతున్నాం. మీకంతసేపు మీకు మీ వరకునే పత్రికా స్వేచ్ఛ, మీ వరకునే అన్ని స్వేచ్ఛలు. మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎదరవాడికి ఎవరికి ఏ హక్కు లేనట్టుగా మీరు భావించడమే మొత్తం సమస్యలకు మూలం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్రం ఇవాళ ఒక దార్శనికతతో, ప్రతి కుటుంబంలోని మేలు జరగాలి, ప్రతి వ్యక్తికి మేలు జరగాలి, కీలక రంగాలన్నీ కూడా భవిష్యత్తులో తిరుగులేని పురోగతిని సాధించాలి. వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, సంక్షేమ రంగాలు కానీ తిరుగులేని పురోగతిని సాధించాలి. ఈ లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సమతుల్యత ఉండే విధంగా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ సమతుల్యత ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎక్కడైనా పేదలు వేరే అగ్రకులాల్లో మిగిలిపోతారేమో, వారికి కూడా చేయి అందించాలనే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మీరు కొంతమంది శ్రేయస్సే చూసే నాయకత్వం మీదైతే
సకల జనవాళి శ్రేయస్ చూసే నాయకత్వం జగన్ మోహన్ రెడ్డి గారిదని మళ్ళీ మరోసారి చెప్తున్నా. దయచేసి మీ విశ్లేషణలు మీ సర్టిఫికెట్లు ఇచ్చే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.